అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా నిశ్శబ్దంగా చడీ చప్పుడు లేకుండా 10 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున 10వ వార్షికోత్సవం జరుపుకోవటం చాలా ఆనందదాయకం, అభినందనీయం కూడా. ఆప్తా మొదటి నుంచి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంతపూర్వం కూడా ఆప్తా సమావేశంలో పాల్గొనడం జరిగింది. రేపటి సమావేశంలో కూడా తప్పనిసరిగా పాల్గొంటాను. ఎప్పుడు ఏ మంచి జరిగినా ఆ మంచిని అందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందులో సేవా దృక్పథాన్ని అందరూ కూడా ముందు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రత్యేకించి ఇవాళ భారతదేశానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికి కూడా మన దేశ సంస్కృతిని కానివ్వండి, మన మాతృభాషను కానివ్వండి, అన్నిటికంటే మించి జన్మభూమిని కానివ్వండి మర్చిపోకుండా ప్రతి ఏడాది కూడా వారి వారి స్వస్థలాలకు వచ్చి అక్కడ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి అక్కడ ప్రజలకి చేరువ అవ్వటం, తాను పుట్టిన ఊరిని తాను పెట్టిన ప్రదేశాన్ని మరవకుండా ఒక కృతజ్ఞతాభావంతో సేవలు అందించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇదే రీతిలో మరింతగా ఆప్తా ఎదగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ ఆప్తా ద్వారా ఎంతోమందికి ఇంకా సేవలు లభించాలి, ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదగటానికి ఇది ఆసరాగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటూ ఆప్తా కార్యవర్గానికి, ఆప్తా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.